ఏపీ రాజకీయాల్లో వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటేనే ఓ ఫైర్ బ్రాండ్. తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆమెకు ఏపీ టీడీపీ మహిళా పగ్గాలు అప్పగించారు. ఆ హోదాతో ఆమె రాజకీయంగా ప్రత్యర్థులపై బుల్లెట్ల లాంటి విమర్శలు చేస్తూ దూసుకుపోయారు. ఆ తరువాత వైసీపీలోకి జంప్ చేసిన రోజా గత ఎన్నికల్లో నగరి నుంచి టీడీపీ సీనియర్ లీడర్ గాలి ముద్దుకృష్ణమనాయుడిని ఓడించి పెద్ద సంచలనం క్రియేట్ చేశారు. టీడీపీ నుంచి ఆమె గతంలో నగరిలో ఓసారి, చంద్రగిరిలో మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఎట్టకేలకు నగరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రోజా అసెంబ్లీలో తన నోటి దురుసుతో సస్పెన్షన్కు కూడా గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆమె నగరి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని డిసైడ్ అయ్యారు. తన సీనియారిటీతో పాటు పార్టీ తరపున వాయిస్ బలంగా వినిపిస్తున్న మహిళానేత కావడంతో ఈసారి వైసీపీ ప్రభుత్వం వస్తే తనకు మంత్రి పదవి గ్యారంటీగా వస్తుందన్న ధీమాతో ఆమె ఉన్నారు. రోజా అసెంబ్లీ నుంచి సస్పెన్షన్కు గురయ్యాక చాలాసార్లు ఆమెకు జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. మధ్యలో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యి పార్టీ కార్యక్రమాలకు కొద్ది రోజుల పాటు దూరంగా ఉంటూ వచ్చారు. రోజా దూకుడు వైసీపీలో కొంతమంది సీనియర్లకు కూడా నచ్చలేదు. ఆమె తమను ఎక్కడ దాటి ముందుకు వెళుతుందో అన్న భయం కూడా చాలామందిలో ఉంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ నగరి నుంచే పోటీ చేసేందుకు రోజా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్లోనే ఉంటున్న ఆమె నగరిలో సొంత ఇంటిని నిర్మాణం చేస్తున్నారు. వీలున్నంత వరకు నియోజకవర్గ నేతలకు అందుబాటులో ఉంటూ మరోసారి గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. రోజా ఏర్పాట్లు ఇలా ఉంటే పార్టీ అధినేత జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో నగరి అసెంబ్లీ సీటుపై మరో వ్యక్తికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నగరికి చెందిన పారిశ్రామికవేత్త ఒకరు లండన్లో ఉంటున్నారు. అవసరమైతే కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్ ఇచ్చేందుకు ఆయన రెడీగా ఉన్నారట. దీంతో ఆ పారిశ్రామికవేత్తకు నగరి సీటు ఇచ్చి రోజాకు ఎమ్మెల్సీ సీటిస్తారని తెలుస్తోంది. ఏదేమైనా రోజాను నగరి నుంచి తప్పిస్తే ఆమె హవాకు జగన్ బ్రేకులు వేసినట్టేనని చాలామంది అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.